ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. అప్పటికి అందరు మాట్లాడేసి వచ్చేస్తారు, ఇంకేదో కొత్త పాయింట్లు ఎత్తుకోవాలన్నట్టు. తుంగభద్ర ఆడియో ఫంక్షన్లో వరాహి ప్రొడ్యూస్ చేసినప్పుడు నాని స్టేజ్ మీద చెప్పాడు అనమాట, అరే నువ్వు ఎందుకురా ఈ తుంగభద్రలు థ్రిల్లర్లు చేసుకుంటున్నావు, నీ మోహన్కు మంచి లవ్ స్టోరీ చేసుకోవచ్చు కదా, నువ్వు లవ్ స్టోరీ చేస్తే బాగా ఆడుతుంది, నేను చేయాల్సిన సినిమాలు నువ్వు చేస్తున్నావు, అలా మొదలైందామని నేను చేస్తున్నాను అని జోక్ చేశాడు స్టేజ్ మీద. సో నేను అప్పటి నుంచి సీరియస్గా మనం ఒక మంచి లవ్ స్టోరీ చేయాలి అని వెతుకుతున్నాను, కుదరలేదు. అండ్ దెన్ తర్వాత వచ్చింది కూడా గరుడ వేగ కానీ నవమంగ్ మిత్ర కానీ, కొంచెం డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ రోల్సే చేశాను. నాకు చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి కానీ మళ్ళీ రెగ్యులర్ హీరో హీరోయిన్ చూస్తాడు, మళ్ళీ ఒక విలన్ ఉంటాడు, లేకపోతే వేరే ఒక కాన్ఫ్లిక్ట్ ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. ఏది గారు స్టోరీ చెప్పి నాకు చాలా నచ్చింది ఏంటంటే, ప్రతి లవ్ స్టోరీలో హస్బెండ్ అండ్ వైఫ్ కానివ్వండి, అంటే పెళ్ళైన లవ్ స్టోరీ కానీ పెళ్ళికి ముందు లవ్ స్టోరీ కానీ, చాలా పెద్ద ఇష్యూ ఏంటంటే ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, ఆ ప్రేమలో ఉన్న వాళ్ళిద్దరికీ ఏంటి ఇష్యూ అన్నది ఒకటి ఉంటుంది. మనం యూజువలీ సినిమాల్లో ఈగో ఎక్కువ చూస్తాం, ఇది చాలా వేరే ఇమోషన్స్ ఎక్స్ప్లోర్ చేశారు, చాలా వాస్తవం. చూసినప్పుడైతే మా పక్కింట్లో జరుగుతున్న ఒక స్టోరీని చూసినట్టు ఉండదు. ఏం 24 కేసెస్ అంటున్నారు, మళ్ళీ పక్క అంటే ప్రతి ఇంట్లో వ్యాక్సిన్ కూడా చెక్ వ్యాక్సిన్ వేసుకున్న వాడు కూడా ఉంటాడేమో కానీ, ఈ రోజుల్లో సాయంకాలం అయితే బిగ్ బాస్ ముద్దులు పెట్టుకునే వాళ్ళు ఎవరు ఉంటారు అనుకుంటాను. సో దట్ వే ఇట్ కనెక్టెడ్ అ లాట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. టెక్నీషియన్స్ ఒక్కొక్కరు చెప్పడానికి జాబ్ అరువా, మ్యూజిక్ సినిమా చూస్తే మీకు బాగుంటుంది, ఐ డోంట్ నో మా సినిమా ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పదలుచుకోలేదు, చూసిన మీరు చెప్పాలి. నవంబర్ 15 సినిమా వస్తుంది, చూడండి. సిలిమాంగ్స్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఇట్స్ అ ప్రివిలేజ్ టు బీ యువర్ ఫస్ట్ హీరో. థ్యాంక్ యూ సో మచ్, రుణపడి ఉంటాను. అండ్ రెస్పెక్ట్ క్రియేషన్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ అని పేరు పెట్టి 24 కేసెస్ ఏంటి అంటే బ్యానర్ తగినట్టు ఉంటుంది సినిమా. అండ్ రవి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ 2 బిగ్ పిల్లర్స్ ఆఫ్ ద ఫిల్మ్. యూజువలీ చాలా స్క్రిప్ట్స్ వచ్చినప్పుడు చెప్తారనమాట, నరేట్ చేసేటప్పుడే సార్ ప్రకాష్ రాజ్ లాంటి ఒక క్యారెక్టర్ ఉంటే ఎలా ఉంటుంది సార్, నరేష్ గారు లాంటి ఒక క్యారెక్టర్ చెప్పడం వరకే ఉంటుంది కానీ ఎగ్జిక్యూషన్ ఇస్ వెరీ టఫ్ బికాజ్ ఇట్ ఈస్ సో టఫ్ టు అకామిడేట్ దెమ్, బ్రింగ్ దెమ్ ఇన్ కరెక్ట్ డేట్ ఏంటి, స్లాట్ ఏంటి, అండ్ ఇట్ షుడ్ మ్యాచ్ దెల్ పర్ఫామ్ సో వెల్, యునో వి ఆర్టిస్ట్ విల్ లుక్ సో వీక్. 2 బిగ్ పిల్లర్స్ ఇస్ వన్ నరేష్ గారు అండ్ రావ్ రమేష్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ ఆ ఫిల్మ్, థ్యాంక్స్ సో మచ్ ఫర్ సపోర్టింగ్ గుడ్ స్క్రిప్ట్స్. అంటే మీరు యూ కెన్ ఆ సేమ్ డేట్స్ ఒక పెద్ద హీరో సినిమాకి ఒక డబుల్ రెమ్యునరేషన్ తీసుకుని మీరు వెళ్ళచ్చు, యూ రియలీ గేవ్ అప్ కేమ్ ఫర్ ఆ ఫిల్మ్, థ్యాంక్ యూ సో మచ్, కీప్ సపోర్టింగ్ అస్. అండ్ చాలామంది కొత్త ఆర్టిస్ట్ ఉన్నారు సినిమాలో, కీర్తన అని చేశారు, అండ్ మా అక్క మా అందరి పెద్ద దిక్కు హెబ్బా పటేల్ గారు, ఆవిడ ఆశస్సులతో మేము ఈ సినిమాలో మాకు నచ్చినంత సార్ చెప్పినట్టు కిస్సింగ్ కోచింగ్ అంతా మొత్తం టీంకి హెబ్బా గారే చేశారు, ఎలా చేయాలి ఏంటి అంటే కుమారి 21 ఆఫ్ అవిని చూసి ఎక్స్పీరియన్స్. దయచేసి సినిమా చూడండి నవంబర్ 15. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్ ఆన్ ద ట్రైలర్. నిన్న రిలీజ్ చేసాం, ఇంకా 24 అవర్స్ అవ్వలేదు, 500,000 దాటింది. ఫస్ట్ ట్రైలర్ ఆల్మోస్ట్ 2 మిలియన్ కొట్టింది. Subscribe. Keep subscribing. Subscribe. While watching Silly Monks Network.